కర్నూలు జిల్లా తెలుగు యువత రాష్ట్ర నాయకులు భూపాల్ చౌదరి ఆదోని పట్టణంలో ఈరోజు నీటి సమస్యను ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము బసాపురం కలుగును సందర్శించడం జరిగిందని, బసాపురం నుంచి డైరెక్ట్గా మోటార్లు పెట్టి పైపుల ద్వారా రామ్ జిల్లా చెరువులోకి నీటిని పంపించడం జరుగుతుందని, ఆ నీటిని ఆదోనికి సరిగ్గా ఫిల్టర్ కాకముందే పంపడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నీరు సరిగ్గా ఫిల్టర్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలని అధికారులకు తెలియజేశారు. చెరువులో ఉన్న ఒండును తొలగించే ఆలోచన చేసి ఎండాకాలంలో ఎటువంటి నీటి సమస్య రాకుండా చూసి బాధ్యత అధికారుల మీద నాయకుల మీద ఉందని, దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున తాము సహాయ సహకారాలు అందిస్తామని భూపాల్ చౌదరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు బుద్దారెడ్డి, తిమ్మప్ప, బాలాజీ, లక్ష్మీనారాయణ, రామలింగం, మారుతి రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇందాకే కాలువను సందర్శించడం జరిగింది. డైరెక్ట్గా వాటరు ఆ మోటార్ల నుంచి రామ్జల్ల చెరువుకి పంపింగ్ చేస్తున్నారు. రామ్జల్ల చెరువు నుంచి ఆదోనికి సప్లై చేస్తున్నారు. ఆ సప్లై అవుతున్న వాటరు ఒండు నాసిరకంగా వాటర్ వస్తున్నాయని చెప్పి ప్రజల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. అధికారులు డైరెక్ట్ వాటర్ పోతున్నాయి, ఫిల్టర్ అవుతున్నాయా లేదా, ఒకవేళ ఫిల్టర్ అయినాక పౌడరు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి అధికారులు చెక్ చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున అధికారులను కోరడం జరుగుతోంది. వాటర్ సమ్మర్కి కాలువకి వాటర్ వచ్చే లోపలే ఈ మరమ్మతులన్నీ కంప్లీట్ అయినింటే మనము నిండుగా ఈరోజు కాలువ వార్తా ఉంది. అదేమో అంటారు, దేవుడు వరం ఇస్తే పూజారి వరం ఈడు అన్నట్లు ఉంది మన పరిస్థితి, ఆదోని పరిస్థితి. దేవుని దయ వల్ల యావత్ భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా, పక్కన మన కర్ణాటక రాష్ట్రంలో కూడా బ్రహ్మాండమైన వర్షాలు పడినాయి. ఏదైతే వాటర్ మనకి వస్తుందో డ్యాము, టీబీ డ్యాము కంప్లీట్గా నిండిపోయి ఉన్నది. ఇటువంటి టైంలో అధికారులు నీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ఈ ఉన్న వాటర్నంతా బయటికి తీసేసి కుదిరితే ఇక్కడ ఉన్న ఒండును కూడా తీసే మార్గం ఏమన్నా ఉందంటే కూడా అది కూడా ఆలోచన చేసి సమ్మర్కి ఎటువంటి ఇబ్బంది రాకోకున్నట్లా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద, నాయకుల మీద ఉన్నది. దీని వంతు సహాయ సహకారాల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున ఎప్పుడు కూడా మేము పోరాడతాం.